ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు సోషల్ మీడియా వాట్సాప్ వర్సిటీలో ప్రచారం అనుమతులున్న సంస్థలకు అండగా ఉంటాం హైడ్రా భూతం కాదు కబ్జాదారుల పనిపడుతుంది తాగే నీళ్లలో డ్రైనేజ్ నీళ్లు కలిపిన వాళ్ళు కిరాతకులు బలుపు అహంకారం చూసే కబ్జాలను కూలగొట్టినం ఫామ్ హౌజ్ల కోసమే కేటీఆర్ అరెస్ట్ డ్రామాలు నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా అఖిలపక్షం అఖిలపక్షంగా వెళ్దామా రాజవ్ సద్భావన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితుల్ని ఒప్పించకుండా ఏం చేయమని చెప్పేసి భరోసా రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది చూస్తున్నారు ఉన్నవి లేనివి చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు వాట్సాప్ వర్సిటీలో ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు అనుమతులున్న రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడాల్సిన అవసరం లేదని ఎవరైనా మీ దగ్గరికి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు సొంతంగా ఆస్తులు అనుమతులున్న వారు ఎవరూ భయపడాల్సిన పని లేదని వారిని ఏ విధంగా కాపాడుకోవాలో ప్రభుత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు హైడ్రా ఎవరి పట్ల భూతం కాదని అక్రమాలకు పాల్పడే బడాబాబుల భరితం పడుతుందని తేల్చి చెప్పారు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద జరిగిన సద్భావన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేస్తారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వీళ్ళందరూ కూడా పాల్గొని కార్యక్రమంలో కాల్ పాల్ పాల్గొంటే మూసి పునరుజీవం వేరు హైడ్రా వేరు హైడ్రా ఇప్పటి వరకు మూసివైపు కన్నెత్తి చూడలేదని మూసి పునరుజ్జీవం వేరు హైడ్రా వేరు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైడ్రా అనగానే హరీష్ రావు కేటీఆర్ ఈటల్ రాజేందర్ బయటకు వస్తున్నారని వారి కిరాయి మనుషులు తప్ప పేదోళ్ళు ఎవరు బయటకు రావడం లేదని మండిపడ్డారు ఉస్మాన్ సాగర్ సాగర్లో పేదోళ్ళు ఫామ్ హౌజులు కట్టుకోగలుగుతారా అని ప్రశ్నించారు చెరువుల్లో ఫామ్ హౌజులు కట్టి వాటిలోని డ్రైనేజ్ నీళ్లను గండిపేట సాగర్లో కలిపిన వాళ్ళు ఎంత దుర్మార్గులు క్రిమినల్స్ కిరాతకులు ఆ గాడిదల బల్పు చెప్పదలుచుకున్న తాగే నీళ్ళలో డ్రైనేజ్ నీళ్లు కలుపుతారా వాడు వాడిన బాత్రూమ్ నీళ్ళు గండిపేటలో కలిస్తే ఆ నీళ్లు తాగాల మీ అందరి మీ మీ అందరినీ అదే చెరువుల్లో వేసి తొక్కుతాం ఇట్లాంటి దుర్మార్గమైన పని చేసిన వీళ్లను వంగబెట్టి పోలీస్ స్టేషన్లో బట్ట లూడదీసి కొట్టాలి కానీ బాగుండదని చెరువుల పక్కనున్న అక్రమ నిర్మాణాలు కూలగొట్టును మొదలు పెట్టినాం దాంతో వీళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు అని మండిపడ్డారు పేదలు నిశ్చితంగా ఉండాలని మూసి నిర్వాసితులు ఒప్పించకుండా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదని హామీ ఇచ్చారు మెరుగైన నష్టపరిహారం జీవితాన్ని అందించే మంచి విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు ఫామ్ హౌజ్లను కాపాడుకునేందుకే కేటీఆర్ హరీష్ లంగనాటకాలు దొంగ మాటలు మీ ఫామ్ హౌజ్లను అక్రమంగా నిర్మించారా లేదా ముల్కాపూర్ నాలా ఆక్రమించుకున్నావా లేదా అజీజ్ నగర్లో హరీష్ రావు ఫామ్ హౌస్ లేదా పోదం పద అక్కడికి వస్తాను అని మండిపడ్డారు ఎక్కడ బుల్డోజర్ వస్తుందోనని మూసి పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు ముల్కాపూర్ నాలాను కేటీఆర్ ఆక్రమించి రోడ్డు వేసుకున్నారని యాభై ఎకరాల్లో వంద కోట్లు పెట్టి పెద్ద భవంతి నిర్మించుకున్నారని తెలిపారు పేదలను రక్ష పేదలకు రక్షణ కవచంగా పెట్టుకొని పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఫామ్ హౌస్లను కాపాడుకుంటున్నారని విమర్శించారు మేము అడ్డుకుంటాం పండుకుంటాం అంటున్నారు ఒక్కరు కూడా వస్తలేరు బుల్డోజర్లు ఖాళీగా పెట్టిన బిల్లా రంగాలు ఎప్పుడు వచ్చిన ఎప్పుడు వచ్చి పండుకుంటారో చెప్పండి బుల్డోజర్ నడిపే బాధ్యత హనుమంధనకి ఇస్తాను అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని వారి ఫామ్ హౌస్ల వారి ఫామ్ హౌజ్లకు అఖిలపక్షాన్ని తీసుకుపోదామని ఎప్పుడు రావాలో కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు అవి అక్రమ నిర్మాణాలు కాదో తేల్ తేలిద్దామన్నారు వాళ్ళ పప్పులు ఉడకవని తొందరలోనే ఎవరిపై ఏమేం చర్యలు ఉంటాయో అవి కూడా ఉంటాయని స్పష్టం చేశారు మత రాజకీయాలతో లబ్ధి పొందేందుకు కొన్ని పార్టీలు ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ అన్నారు రేవంత్ చేస్తున్న కార్యక్రమాలను మెజార్టీ ప్రజలు మద్దతు తెలుపుతున్నారని కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎడిటింగ్ చేసి మార్పింగ్లు చేస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి ఆయన కూడా చేస్తే రియల్ ఎస్టేటు రియల్ ఎస్టేట్ సీఎం భరోసాపై ఖేడ్రాయ్ హర్షం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై సీఎం రేవంత్ రెడ్డికి భరోసా కల్పించడంపై కేడ్రాయ్ హైదరాబాద్ హర్షం వ్యక్తం చేసింది హైదరా కూల్చివేతలతో స్థిరాస్తిపై స్థిరాస్తి రంగంపై అనేక అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అన్ని రకాల అనుమతులు పొందిన నిర్మాణాలకు ప్రమాదం ఉండదని నిర్మాణ సంస్థలు భయపడాల్సిన అవసరం లేదని శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం హామీ ఇవ్వడం జరిగింది దయచేసి ఒకసారి దీంట్లో రెండు అంశాలు కూడా మాట్లాడుకోవాలి ఒక పక్కనేమో బీజేపీ పార్టీని ఉద్దేశిస్తేమో మత రాజకీయాలు చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ అక్కడ ఒక సంఘటన జరిగిన తర్వాత మత రాజకీయాలకి వాళ్ళు ఈరోజు ఆ ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగినటువంటి ఆ సంఘటన పట్ల ఒక్కసారి ముఖ్యమంత్రి స్పందిస్తే బాగుండేదేమో దానిపైన స్పందించలేదు అక్కడ బీజేపీ పార్టీ క్యాజువల్గా కొంత భక్తి హిందూ భావాలకు దగ్గరగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఖచ్చితంగా అక్కడికి వెళ్తుంది కాదనట్లేము ఇక దీన్ని మీరు మత రాజకీయాలు ఇది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే అక్కడ జరిగినటువంటి యావత్ హిందువుల పైన దాడినటువంటి ఆ దాడి యావత్ హిందువులు కొలిసినటువంటి పవిత్రంగా కొలిసినటువంటి ఒక అమ్మవారి పైన జరిగినటువంటి ఆ దాడిని చాలామంది కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు ఆ సిచ్యువేషన్ నిజంగా కూడా చాలా అక్కడికి పోతే దుఃఖం వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సరే రెండో అంశానికి వచ్చినట్టు ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో మీరు ఉన్నారు మీరే ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు కేటీఆర్ కుటుంబం పైన ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం పైన ఆర్థిక దోపిడీ చేసినటువంటి వాళ్ళపైన కబ్జాలు చేసినటువంటి వాళ్ళపైన మరో పక్కన ప్రాజెక్టుల పేర్ పేరు పైన మరి కమిషన్లు కొట్టేసినటువంటి వాళ్ళపైన చిట్ట చివరికి మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్లను సాటుగా ఉన్నటువంటి వాళ్ళపైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు చెప్పాలి మీరే ముఖ్యమంత్రి కదా మీరు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ చేతుల్లో అధికారం ఉన్నది ఇన్ని చెప్తా ఉన్నారు కదా ఏది ఇక్కడ ఏది బుల్కాపూర్ నాల మీద కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నది అక్కడ అజీజ్ నగర్ కాడ హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్నది మరి ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ఉన్నది ఆ ఫామ్ హౌస్ ఉన్నదని మరి ఈ ఇన్ని ఫామ్ హౌస్లు ఉన్న తర్వాత ఈ అని తెలిసిన తర్వాత ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది యంత్రాంగం మీ చేతిలోనే ఉంది ఎందుకు మరి మీరు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు అంటే మీరు మీరు ఒక్కటేనా అంటే ప్రజలను రెచ్చగొట్టేటువంటిదా సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉన్నది ఒక్కరినంటే ఒక్కరిని అరెస్ట్ చేయకపోతుంది ఒక్కరికి సంబంధించినటువంటి ఆర్థిక దోపిడీ బయట పెట్టరైతుంది ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్లో పెట్టరైతు ఇది కేవలం మాట్లాడేంత వరకు మంచిగానే ఉంటుందేమో కానీ చేతులకు వచ్చేసరికి శూన్యంగా కనబడతా ఉంది అందుకే జనాలు మాటలని ఎవరు కూడా నమ్మట్లేదు ఎవరైనా చేతుల రూపంలో చేస్తారని చెప్పేసి చూస్తూ ఉన్నారు మీకు అవకాశం ఇచ్చింది కూడా అందుకే ఏడు లక్షల కోట్లు ప్రతిసారి కూడా ప్రతి సభలో చెప్పిళ్ళు ఏడు లక్షల ఆర్థిక దోపిడీ చేసింది కలవకుండా కుటుంబం చెరలపల్లి జైల్లో కల్వకుంట్ల కుటుంబానికి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా కొడుకో రూమ్లో ఉంటాడు బిడ్డో రూమ్ రూమ్లో ఉంటుంది అల్లుడేమో పైన ఉంటాడు ఇవన్నీ కూడా డైలాగులు కొట్టింది కదా ఈ డైలాగులు ఎక్కడైపోయినాయి సార్ నన్ను అరెస్ట్ చేసిందా మీరు అరెస్ట్ చేయలేదంటే వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు దోషులు కాదు వాళ్ళు వాళ్ళు నిర్దోషులు అన్నట్టు కదా మీరు ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోతే వాళ్ళ ఆధారాలు ఏమి దొరకనట్టే కదా సరే నిన్న ఏదేమైనా కానీ హైడ్రా విషయంలో ఆయన మాట్లాడడం జరిగింది హైడ్రాని అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల తారక రామారావు ఈటల రాజేందర్ హరీష్ రావు డ్రామాలు చేస్తూ ఉన్నారు ఒక రాజకీయ పరమైనటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు మేము హైడ్రా వేరు ఈ హైడ్రా హైడ్రా వేరు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అటు జోలికి పోదు మూసి పక్కకి మూస మూసీని మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఆయన నిన్న చెప్పకని చెప్పింది ఇంకా అంతేకాకుండా వాట్సాప్లో చాలా ఫోటోలన్నీ కూడా మార్పింగ్ చేసి వీటిని రకరకాలైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా అని చెప్పేసి నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ని దెబ్బతీస్తే ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బ కొడితే ఆర్థిక కుంభకోణంలోకి ఆర్థిక ఆర్థిక సంక్షోభంలోకి కనుక ప్రభుత్వాన్ని నెట్టేసినట్టు ఉంటే రాష్ట్ర ప్రజలు తిరగబడతారు అన్నటువంటి ఒక దురుద్దేశంతో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వాళ్ళని దెబ్బతీస్తే ఇక ఇక్కడ ఏమున్నదిగా ఏమున్నది కాబట్టి రియల్ ఎస్టేట్ ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవి ఇవి ఆగిపోతాయి కదా కోలుగోళ్లు అమ్మకాలు ఉండేవి కాబట్టి అక్కడ ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా పెన్షన్లు ఇవ్వాలన్నా జీతాలు ఇవ్వాలన్నా రోడ్లు పోయాలన్నా ఇంకేం చేయాలన్నా కానీ ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయి అందుకని చెప్పేసి దానిపైన దెబ్బ కొట్టాలంటే హైడ్రాని ముందు పెడితే ఎవరైనా కానీ కొరేటోడు అమ్మేటోడు ఏమైతే అంటే అయితే చేస్తాడో ఇప్పుడు కొరేటటువంటిది ఉండదు ఎందుకంటే హైడ్రా భయంతో ఇది మంచిదో చెడ్డదో ఇప్పుడు ఎందుకులో ఇంకా నాలుగు రోజులు అని చెప్పేసి ఆగుతాడు కాబట్టి అవ దాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావుకి బుద్ధి చెప్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అక్కడ మాట్లాడినటువంటి